ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఏదో ఒక రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాము ఒకే రోజులో పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు వ్యాక్సినేషన్స్ని మేము చేపట్టడం జరిగింది అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క పేపర్లో కూడా ప్రతి ఒక్క పేపర్లో కూడా హెడ్లైన్స్ వేసుకునేటటువంటి పరిస్థితి ఒకే రోజు మరేతర రాష్ట్రంలో జరగని విధంగా ఏదో చేశామో చాలా గొప్పగా సాధించామని చెప్తూ ఉన్నారు సరే ఒక్కసారి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మన రాష్ట్రం ఏ రకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందనేది ఒకసారి మనం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి వెబ్సైట్ ఆధారంగానే చూద్దాం ఇప్పటి వరకు ఏ ఏ రాష్ట్రాలు ఎన్ని వ్యాక్సిన్ డోసులు ఇవ్వటం జరిగింది మన రాష్ట్రంలో ఎన్ని డోసులు ఇచ్చారన్నది ఒకసారి మనం గమనించినట్లయితే ఇవాళ దేశంలోనే అత్యధికంగా మరి మహారాష్ట్రలో రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల పైచీలకు వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో రెండు కోట్ల యాభై ఆరు లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది రాజస్థాన్లో రెండు కోట్ల పన్నెండు లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇప్పటివరకు ఇవ్వటం జరిగింది గుజరాత్లో రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది పశ్చిమ బెంగాల్లో కోటి తొంభై లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది కర్ణాటకలో కోటి ఎనభై నాలుగు లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది మధ్యప్రదేశ్లో దాదాపుగా కోటి యాభై లక్షల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వటం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాల్లో మనకంటే ఎక్కువగా మన రాష్ట్రం నిన్న వీళ్ళేదో రికార్డు స్థాయిలో మేము వ్యాక్సినేషన్లు వేశాం ప్రజలకని చెప్తూ ఉన్నారో ఆ రికార్డు స్థాయిలో వేసినటువంటి వ్యాక్సినేషన్ డోసులు కలుపుకున్న తర్వాత కూడా కోటి ముప్పై తొమ్మిది లక్షల వ్యాక్సినేషన్ డోసులు మాత్రమే ఈరోజు ఉదయం వరకు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే మిగతా అనేక రాష్ట్రాల కంటే ఇంకా కూడా మనం ఎంత వెనుకబడి ఉన్నామో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహారాష్ట్ర రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఉత్తరప్రదేశ్ రెండు కోట్ల యాభై ఐదు లక్షల డోసులు రాజస్థాన్ రెండు కోట్ల పన్నెండు లక్షలు గుజరాత్ రెండు కోట్ల ఇరవై లక్షలు కర్ణాటక కోటి ఎనభై నాలుగు వెస్ట్ బెంగాల్ కోటి తొంభై ఇట్లా ఇంకా అనేక రాష్ట్రాలు మనకంటే కూడా ఇంకా చాలా ఎక్కువ డోసులను ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి చెప్తున్నాం మీరేదో ఒకే రోజులో మేము చాలా ఎక్కువగా వ్యాక్సినేషన్ డోసులు వేసేసి మేమేదో నెంబర్ వన్ అని చెప్తున్నారు మీరు ఇంకా కూడా మిగతా అనేక రాష్ట్రాలతో పోల్చి చూడగా చాలా వెనుకబడి ఉన్నట్టు ఉన్న వెనుకబడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు ఏదో మీరు మేమేదో చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం అని చెప్పి ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఇంకా అనేక రాష్ట్రాల కంటే మన రాష్ట్రం వ్యాక్సినేషన్ డోసులు అందించేటటువంటి కార్యక్రమంలో చాలా వెనుకబడి ఉంది రెండోది ఇంకొక వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి అంటే ఇదొక మోసకారి ప్రభుత్వం కదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాయల పకీర్లాగా తయారయ్యి ఏదో ఒక రకంగా ప్రజల్ని మాయ చేసి పబ్బం గడుపుకోవటం బాగా అలవాటైపోయింది నిన్నేదో మేము దాదాపుగా పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల వ్యాక్సిన్ డోసులు ఒకే రోజులు ఇచ్చేసామని ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు దానికి ముందు అంటే నిన్న ఇరవయో తేదీ ఇరవయో తేదీకి ముందు ఒక ఐదు రోజుల పాటు వీళ్ళు ఎన్నెన్ని వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారో అది కూడా చూడాలి కదా అది కూడా ఒకసారి చూద్దాం పదిహేనవ తేదీన ఈ నెల పదిహేనవ తేదీన ఎనభై మూడు వేలు పదహారవ తేదీన ముప్పై ఒక్క వేల ఆరు వందలు పదిహేడవ తేదీన ఇరవై రెండు వేల మూడు వందలు పద్దెనిమిదో తేదీన ఇరవై రెండు వేల ఏడు వందలు పంతొమ్మిదో తేదీన సుమారుగా ఇరవై ఎనిమిది వేలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న మీ వరల్డ్ రికార్డు వ్యాక్సినేషన్ డోసు కార్యక్రమానికి ఐదు రోజులు దానికి ముందు ఐదు రోజులు ఎన్ని డోసులు సార్ మీరు ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల మూడు వందలు ముప్పై ఒక్క వేలు ఏంటి సార్ ఇది అంటే దానికి ముందు ఐదు రోజుల పాటు అసలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొత్తంగా కూడా నిలిపివేసి ఇరవై వేలు ఇరవై రెండు వేలు ముప్పై వేలు ఈ రకంగా నామమాత్రపు వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చి దానికి ముందు ఐదు రోజులు ఏమాత్రం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వకుండా ఒకే రోజు వాటన్నిటినీ పూలప్ చేసి నిన్నేదో పెద్ద రికార్డు సాధించామని చెప్తారా ఎవరికి తెలియదు సార్ ఈ డ్రామాలన్నీ కూడా ఇవాళ నేను చెప్పేటటువంటి ఫిగర్సు తప్పని చెప్పే ధైర్యం మీకుందా ఏ మీరు మిగతా రాష్ట్రాలు ఒకసారి చూద్దాం పదిహేనో తేదీన మన రాష్ట్రంలో ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ డోసులు కేవలం ఎనభై మూడు వేలు అదే పదిహేనో తేదీన మహారాష్ట్రలో రెండు లక్షల యాభై ఒక్క వేలు ఉత్తరప్రదేశ్లో నాలుగు లక్షల ఇరవై వేలు గుజరాత్లో రెండు లక్షల అరవై నాలుగు వేలు వెస్ట్ బెంగాల్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేలు కర్ణాటకలో రెండు లక్షల ఎనిమిది వేలు మరి మిగతా అనేక రాష్ట్రాలు పదిహేనవ తేదీన రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తే మీరేంటి సార్ ఎనభై మూడు వేలు మాత్రమే ఇచ్చారు పదహారవ తేదీని ఇంకా దారుణం మన రాష్ట్రంలో ఇచ్చింది కేవలం ముప్పై ఒక్క వేల డోసులు అదే పదహారవ తేదీన మహారాష్ట్రలో రెండున్నర లక్షలు రెండు లక్షల నలభై వేలు ఉత్తరప్రదేశ్లో మూడు లక్షల డెబ్భై మూడు వేలు గుజరాత్లో రెండు లక్షల యాభై ఒక్క వేలు వెస్ట్ బెంగాల్లో లక్ష ఇరవై మూడు వేలు కర్ణాటకలో రెండు లక్షల రెండు వేలు మన రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల ఆరు వందలు మరి ఏంటి సార్ ఇది మిగతా రాష్ట్రాలు ఏమో రెండు మూడు నాలుగు లక్షలు ఇస్తే మీరేంటి సార్ ముప్పై ఒక్క వేల దగ్గర అయిపోయారు పదహారవ తేదీన పదిహేడవ తేదీని ఇంకా తగ్గించేశారు మన రాష్ట్రంలో ఇరవై రెండు వేల మూడు వందలు మిగతా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో నాలుగు లక్షలు రాజస్థాన్లో మూడు లక్షల నలభై వేలు గుజరాత్లో రెండు లక్షల యాభై ఐదు వేలు వెస్ట్ బెంగాల్లో రెండు లక్షలు ఎనిమిది వేలు మహారాష్ట్రలో రెండు లక్షల ఇరవై ఆరు వేలు పదిహేడవ తేదీన మనం మాత్రం ఇరవై రెండు వేల మూడు వందలు అంటే మిగతా రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ డోసుల్లో కనీసం పది శాతం కూడా మన రాష్ట్రం లేవకుండా ఏం చేస్తూ ఉన్నారు సార్ వ్యాక్సిన్ లేకుండా మీ యంత్రాంగం మొత్తం నిద్రపోతూ ఉందా పద్దెనిమిదవ తేదీన మీరు ఎన్ని రెండు డోసులు సార్ ఇచ్చింది రాష్ట్రం మొత్తం మీద ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇరవై రెండు వేల డోసులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాబ్బబ్బా ఏమి పర్ఫార్మెన్స్ సార్ మీది అదే రోజున ఉత్తరప్రదేశ్లో నాలుగు లక్షల అరవై ఏడు వేలు ఇచ్చారు సార్ పద్దెనిమిదవ తేదీనా రాజస్థాన్లో మూడు లక్షల నలభై రెండు వేలు ఇచ్చారు సార్ గుజరాత్లో రెండు లక్షల యాభై ఐదు వేలు ఇచ్చారు మరి మీరేంటి సార్ ఇరవై రెండు వేల ఏడు వందలు ఇచ్చారు పాపం ఏ ఆ రోజున మీ అద్భుతమైనటువంటి యంత్రాంగం అంతా నిద్రపోతా ఉందా పంతొమ్మిదో తేదీన ఇరవై ఎనిమిది వేలు మీరు ఇస్తే మహారాష్ట్రలో నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు ఉత్తరప్రదేశ్లో నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేలు రాజస్థాన్లో రెండు లక్షల నలభై ఒక వేలు గుజరాత్లో మూడు లక్షల ఇరవై ఆరు వేలు కర్ణాటకలో మూడు లక్షల ఇరవై మూడు వేలు ఈ రకంగా మూడు నాలుగు లక్షలు మిగతా రాష్ట్రాలు ఇస్తే మీరు పంతొమ్మిదో తేదీని ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా నిన్న వీళ్ళ గొప్ప రికార్డు ప్రయత్నాన్ని ముందు ఐదు రోజుల పాటు అసలు వ్యాక్సిన్ ఇవ్వకుండా మొత్తం తొక్కిబెట్టి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిలిపివేసి మిగతా రాష్ట్రాల గణాంకాలన్నీ చదివి వినిపించాను నేను ఏ రోజు పదిహేనవ తేదీ అలా జరిగింది పదహారవ తేదీ అలా జరిగింది పదిహేడు ఎలా జరిగింది పద్దెనిమిది ఎలా జరిగింది పంతొమ్మిది ఎలా జరిగిందో మిగతా రాష్ట్రాల్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తుంటే ఈ మహానుభావుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరవై ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల మూడు వందలు ముప్పై ఆరు వందలు ఈ రకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసి ఆ వ్యాక్సిన్లన్నిటిని కూడా పోగేసుకుని ఒక రోజుకి నిన్న ఏదో రికార్డు అని చెప్తారా ఇవాళ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఇవాళ మీరు వ్యాక్సినేషన్లు ఇచ్చేటటువంటి కేంద్రాల్లో మీరు రద్దీ లేకుండా జనం ఎక్కువగా గుమ్మి ఫిజికల్ డిస్టెన్సింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మీరు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలి ఒకే రోజు మొత్తాన్ని జనాన్నంతా కూడా పోగేసుకొచ్చేసి వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయే విధంగా క్యూ లైన్లో తలబడి క్యూ లైన్లో నుంచోబెట్టి ఆ రకంగా చేయటం కాదండి మీ రికార్డుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడతారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు కావాలి సార్ మీ రికార్డులు సక్రమంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగా రద్దీ లేకుండా కోవిడ్ ప్రోటోకాల్ పాటించి ఎక్కువ రద్దీ లేకుండా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఒక క్రమ పద్ధతిలో ప్రతిరోజు కూడా ఒక స్టాండర్డ్ ఫిగర్ ఒక ప్రాపర్ రేట్తో మీరు చేసుకు వెళ్ళాలి ప్రతిరోజు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రకంగా ఎక్కువగా రద్దీ లేకుండా ఒత్తిడి పడకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేసి ఇరవై వేలు ఇరవై రెండు వేలు ముప్పై వేలు చేసి మిగతా రాష్ట్రంలో మూడు నాలుగు లక్షలు చేస్తుండగా మీరు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఐదు ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేసి నిన్న ఏదో రికార్డు సాధించామని చెప్తారా ఈ డ్రామాలు ఆపండి మీరు ఇవాటికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అనేక రకాలుగా వెనకబడి ఉంది రాష్ట్రం ఈ రోజుకి కూడా సిగ్గుపడాలి మీరు ఇప్పటికీ కూడా డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం ప్రజలకి ఇప్పటివరకు ఇంకా సింగిల్ డోస్ కూడా అందలేదు ఎనభై లక్షలు ఎనభై నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది సెకండ్ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు ఇవాళకి ఇంకా రాష్ట్రంలో అనేక మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ దొరక్క ఎదురు చూపులు చూస్తున్నారు ఎనభై నాలుగు లక్షల అరవై ఒక్క వేల మందికి ఇంకా కూడా మీరు సెకండ్ డోస్ ఇవ్వ ఇవ్వనటువంటి పరిస్థితి గత ఏడు రోజుల కాలంలో మీ వ్యాక్సినేషన్ గ్రోత్ రేట్ చూసినట్లయితే కేవలం ఫైవ్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఇవాళ దేశ స్థాయిలోనే ఏ ముప్పై స్థానంలోనే ఉంది అంటే దాదాపు లాస్ట్ వన్ వీక్గా చూసినా కూడా పన్నెండో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు మీరు చూసినట్లయితే మొత్తంగా మీరు ఇచ్చిన వ్యాక్సినేషన్లు ఆరు లక్షలు దానిలో లాస్ట్ ఫైవ్ డేస్ కనుక చూసినట్లయితే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చూసినట్లయితే సుమారుగా ఒక లక్ష అరవై వేల దాకా ఇచ్చారు అంటే ఒకరోజు ఎనభై మూడు వేలు ఒకరోజు ముప్పై ఒక్క వేలు ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఏడు వందలు ఇరవై ఎనిమిది వేలు యాభై ఐదు ఒక లక్ష లక్ష ఎనభై వేలు కాబట్టి ఇవాళ ప్రజలందరూ ఈ మాయమాటలు నమ్మొద్దండి ఐదు రోజుల పాటు పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసి మిగతా అనేక రాష్ట్రాల్లో ప్రతిరోజు మూడు లక్షలు నాలుగు లక్షలు వ్యాక్సినేషన్ డోసులు అందుతున్నటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో ఇరవై వేలు ఇరవై రెండు వేలు ముప్పై వేలకి పరిమితం చేసి ఆ డోసులన్నింటిని కూడా పూలప్ చేసి నిన్న ఒక్కరోజు ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాల్చేసి చేసి ఒకే రోజున కొన్ని వేల మందిని వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గరికి తోలుకొచ్చి తరలించుకొచ్చి ఫిజికల్ డిస్టెన్సింగ్ లేకుండా ఇవాళ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వచ్చి ఇంకా కూడా అనేక మంది కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉండే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇవాళ ఒక స్టంటు ఒక డ్రామా ఆడి ఒక గిమ్మిక్ ప్లే చేసి ఏదో చాలా గొప్పగా నేను చేశానని చెప్పి హెడ్లైన్లు వేసుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి జిమ్మిక్కులు ఇటువంటి డ్రామాలు ఇటువంటి స్టంట్లు మానేయండి మేమేదో నెంబర్ వన్ అని చెప్పుకునే ప్రయత్నంలో ప్రజల ఆరోగ్యంతో ప్రజల ప్రాణాలతో చలగాటం బాకండి మేము గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదో ఏదైతే ఉందో కోవిడ్ సందర్భంగా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో ఇవాళ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు బాధితులైనటువంటి వారికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయకుండా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా మీరు ప్యాకేజీ ప్రకటించకుండా మిగతా అనేక రాష్ట్రాలు ఇవాళ కేరళ రాష్ట్రం ఇరవై రెండు వేల కోట్ల ప్యాకేజు మహారాష్ట్ర దాదాపు ఆరు వేల కోట్లు తమిళనాడు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఈ రకంగా అనేక రాష్ట్రాలు వేలాది కోట్ల ప్యాకేజీలు ప్రకటించి అక్కడ ప్రజలను ఆదుకుంటూ ఉంటే మీరు ఒక్క పైసా కూడా ప్యాకేజీ ప్రకటించకుండా ఒక్క పైసా ప్రతి నెల ఆర్థిక సహాయం చేయకుండా ఇవాళ పొరుగునున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇంకా అనేక రాష్ట్రాల్లో నెల నెల ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇవాళ ఏమాత్రం అటువంటి ఆర్థిక సహాయం చేయకుండా ఇవాళ కరోనా బారిన పడి మరణించిన వారికి రూపాయి ఎక్స్క్రేషేయ కూడా ఇవ్వకుండా మీరు ఇన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే మేము ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని ఏదో రకంగా మరల్చాలి ఏదో తామేదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఈ స్టంటు ఈ డ్రామా ఈ గిమ్మిక్ ప్లే చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటువంటి గిమ్మిక్కులు ఎన్ని ప్లే చేసినా మీరు రూపాయి కూడా ప్యాకేజీ ఇవ్వనటువంటి మాట వాస్తవం ఒక్క రూపాయి కోవిడ్ స్పెషల్ ప్యాకేజీకి మీరు కేటాయించకపోవటం అనేది నూటికి నూరు శాతం నిజం ఇప్పటి వరకు కోవిడ్కి ప్రత్యేకించి ఒక ఆర్థిక సహాయాన్ని ప్రతి నెలా ఇచ్చే విధంగా మీరు ప్రకటించకపోవటం అనేది నిజం మరణించినటువంటి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేష ప్రకటించకపోవటం అనేది నిజం ఈ నిజాలేమి మారోవు సార్ మీరు ఇటువంటి జిమ్మిక్కులు ఎన్ని ప్లే చేసినా కూడా ఈ నిజాలేమి మారో ప్రజలేమి మర్చిపోరు ఏదో నేను ఉన్నాను నేను విన్నానని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పూర్తిగా ఉన్న మాట మర్చిపోయాడు వినే మాట అసలే మర్చిపోయాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి గేటు దాటి బయటకు రాకుండా ప్రజల కష్టాలు వినకుండా చెవుల్లో సీసం పోసుకుని కూర్చున్నాడని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇటువంటి స్టంట్లు మానేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన విధంగా ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి తక్షణ ఆర్థిక సహాయంగా పదివేల రూపాయలు ప్రతి కోవిడ్ బారినటువంటి కుటుంబానికి ఇవ్వాలి ఈ కోవిడ్ మహమ్మారి దూరం అయ్యే వరకు కూడా ప్రతి నెల ఏడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలి అదేవిధంగా ఆక్సిజన్ కొరత వల్ల మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మరణించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి నర్సులు కానీ డాక్టర్లు కానీ పోలీస్ సిబ్బంది కానీ జర్నలిస్టులు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరు మరణించినా యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అంది అందివ్వాలి ఈ రకమైనటువంటి డిమాండ్స్ అదేవిధంగా రైతాంగం దగ్గర నుంచి కోవిడ్ సమయంలో పూర్తిగా వాళ్ళ పంటను మొత్తం కూడా కొనుగోలు చేసి తక్షణమే వాళ్ళకి చెల్లింపులు కూడా చేయాలి ఇప్పటికీ దాదాపు రబీలోనే మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఇంకా కూడా బాకీ పడ్డారు రైతులకి అదేవిధంగా తక్షణమే అన్నా క్యాంటీన్లు తెరవాలి ఇటువంటి అనేక డిమాండ్స్ మేము ముందు మీ ముందు మేమేమైతే ఉంచామో ఇవాళ ప్రతి జిల్లాలో కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి అఖిలపక్షాలు ఇవాళ సిపిఐ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి పార్టీలన్నీ కూడా కలిసి వెళ్ళి అఖిలపక్షంగా మీకు వినతి పత్రాలు కలెక్టర్ల ద్వారా పంపించడం జరిగింది కాబట్టి మా డిమాండ్స్ పైన మీరు తక్షణమే యాక్షన్ తీసుకుని తక్షణమే ఒక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి తక్షణమే కోవిడ్ బారిన పడి అనేక ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలి ప్రతి ఒక్క కోవిడ్ మరణానికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ని ఆదుకోవాలి జర్నలిస్టును ఆదుకోవాలి అన్న క్యాంటీన్లు తెరవాలి రైతులను ఆదుకోవాలని ఈ డిమాండ్స్ అన్నీ కూడా యథాతథంగా మీరు అమలు చేసి తీరాల్సిందే మీరు అమలు చేయనంత వరకు కూడా ఇటువంటి డ్రామాలతో ఇటువంటి గిమ్మిక్కులతో మీరు ఎన్ని రకాలుగా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేసినా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీ యొక్క వైఫల్యాలను కూడా ఎండగడుతూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇటువంటి స్టంట్లు మానేసి మేము ఏమైతే డిమాండ్లు మేము ముందుంచామో ఆ డిమాండ్స్ని నెరవేర్చాలి తక్షణమే రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి మరొకసారి గట్టిగా డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి నిన్న ఆడినటువంటి స్టంట్ ఏదైతే ఉందో దానికి ముందు ఐదు రోజుల పాటు పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా పడుకోబెట్టి ఏమాత్రం కూడా వ్యాక్సినేషన్లు అందించకుండా నిన్న ఒక్కసారిగా ఐదు రోజులకి సరిపడా వ్యాక్సినేషన్లు అన్నీ కూడా మేమేదో చేసేసాము ఒక్క రోజులు అని చెప్పుకునే ప్రయత్నంలో ఇంకా కూడా ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళు ఇంకా ప్రమాదంలోకి నెట్టువేశారు అంతమందిని ఒకేసారి వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గరికి తీసుకొచ్చి అదే మిగతా రాష్ట్రాలు అయితే ఒక యూనిఫామ్ ప్యాటర్న్లో ప్రతిరోజు మూడు లక్షలు నాలుగు లక్షలు అట్లా ఒక స్టాండర్డ్ ప్యాటర్న్లో వాళ్ళు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే ఇంకా మనకంటే అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక ఇటువంటి అనేక రాష్ట్రాలు వ్యాక్సినేషన్ డోసెస్ అందించే కార్యక్రమంలో మనకంటే ముందున్నారు జాతీయ స్థాయిలో చూసినా కూడా మనం ఇంకా కూడా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి ఇటువంటి వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ మాయమాటలకి లోను కాకుండా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని అర్థం చేసుకుని ఏదైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ కోవిడ్ సమయంలో మేము ఉంచామో వాటికి మీ మద్దతు తెలియజేయాలి అదే విధంగా మరి మీ అందరి సహాయం మీ అందరికీ సహాయం చేయటం కోసం మరి ఒక కాల్ సెంటర్ ఒక మిస్డ్ కాల్ క్యాంపెయిన్ కూడా మేము ప్రారంభించాం ఎయిట్ వన్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ సిక్స్ సిక్స్ వన్ ఈ నంబర్కి మీ కుటుంబంలో దురదృష్టవశాత్తు కోవిడ్ బారిన బడి ఎవరైనా మరణించినట్లయితే వారి వివరాలు తెలియజేయడం కోసం దయచేసి ఈ ఈ నంబర్ను ఉపయోగించుకున్న ఒక మిస్డ్ కాల్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ సిక్స్ సిక్స్ వన్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో వాట్సాప్ ద్వారా మీరు మీ దురదృష్టవశాత్తు మీ కుటుంబంలో ఎవరైనా మరణించిన వారు ఎవరైనా ఉంటే కోవిడ్ పరంగా వారి వివరాలు మాకు పంపించినట్లయితే న్యాయబద్ధంగా మీకు దక్కాల్సినటువంటి పరిహారం దక్కే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మరి ఈ రోజున ఈ అఖిలపక్షంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ కానీ జనసేన కానీ ఇటువంటి పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాయని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం